ఒక్కటి ఎత్తితే రెండు ఉయ్యాలు లోగుతాయి. ఏంటది మరీలో పట్టాం కదా, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇది కొంచెం ఎక్కువ ఎక్కువ అనిపించట్లేదు మీకు? ఏటీఎం ముందు బాబు, మామూలు క్వశ్చన్. మీరు రాంగ్ మీనింగ్ తీసుకోవద్దు. మేము ఎప్పుడు రాంగ్ తీసుకోమన్నా? ఏది మీరు తీసుకోమన్నా మేము తీసుకోము. మీరు ఎవడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? చైల్డ్ ఆర్టిస్ట్? ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్. ఓవర్ యాక్షన్ చేయకరా. రెండు చేకిన్లు. వీడు పెద్ద ఆర్కెస్ట్రా గడలో ఉన్నాడు, భజన పార్టీ. ఏ ఏంటిది, మాకేంటిది అంటున్నాను. నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్ ఆశతో మన రాజమండ్రి ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. ఇందులో కుర్రాళ్ళు ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు. సో చూద్దాం వాళ్ళు అసలు నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పగలుగుతారు, ఎలాంటి ఫన్నీ ఆన్సర్స్ వస్తాయో. సో ఒక రెస్టారెంట్కి ఒక అతను వెళ్ళాడు. సో అతను వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చోగానే బ్యారర్ వచ్చాడు. బ్యారర్ వచ్చి ఏం కావాలి మీకు అని అడిగాడు. నెక్స్ట్ ఒక అతను వచ్చాడు, వేరే అతను, టైం ఎంత అని అడిగాడు. సో వాళ్ళిద్దరికీ కూడా ఇతను ఒకే ఆన్సర్ చెప్పాడు. బ్యారర్కి ఏం కావాలన్నందుకు ఒకే ఆన్సరు, ఇతను టైం ఎంత అయింది అన్నందుకు ఒకే ఆన్సర్ చెప్పాడు. ఏమై ఉంటుందంటే ఆన్సర్? బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం కదా, మార్నింగ్ టైం కదా. అచ్చా ఏం అసలు దగ్గర కూడా రావట్లేదు, ఏం క్లూ ఇవ్వండి. క్లూ ఉంది, ట్రై చేస్తారా? తెలుగు. ఏపీఎం? ఏపీఎం ముందు బాబు. ఇద్దరికి ఒకే ఆన్సర్ ఇచ్చాడు అతను. ఆ ఆన్సర్ ఏంటి? పెద్ద సమస్య వచ్చి పడింది. ఇద్దరికి ఒకే ఆన్సర్ చెప్తాడే. మెనూ కార్డు. కొంచెం ఎక్కువగానే ఉంది. నేను అంత అయింది, ఇప్పుడు రోజు కూడా అంత అయి ఉంటుంది అంటారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఆన్సర్ లోనే ఆర్డర్ ఉంది, ఆన్సర్ లోనే అతను టైము చెప్పాడు. ఆ ఆన్సర్ ఏంటి? ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ బట్ ఇట్ ఇస్ టీ. నాకు రావట్లేదు సార్. సార్ నేను చెప్తాను, ఒకటి టైం ఎంత అయింది? ఒకటి ఒకటి ఆర్డర్ అడిగాడు. ఒకటి ఒకటి ఒకటి. ఆర్డర్ ఏమో ఒకటి, అదే అర్థమైంది నాకు. ఒకటి టైం, ఒకటి 1 o'clock, ఒకటి మళ్ళీ షూట్. క్వశ్చన్ అడగండి. మేము కొద్దిసేపు నార్మల్గా ఉంటాము, అప్పుడు రెండు వేరే ఆన్సర్లు చెప్పి మూడోది కరెక్ట్ చెప్తా. ఓకే సెకండ్ అండి. ఏలేదు, ఒక క్వశ్చన్ అడుగుతాను పొడుపు కదా. యూట్యూబ్ ఆన్సర్ ట్రై చేయండి. ఒక్కటి ఎత్తితే రెండు ఉయ్యాలు లోగుతాయి, ఒకటి పట్టుకుని ఎత్తితే రెండు ఉయ్యాలు లోగుతాయి. ఏంటది? ఓవర్ యాక్షన్ చేయకరా. ఇదేమి బ్యాడ్ కాదు, కనురెప్పల అది ఒక పరికరం. అది తెలీదు, పట్టుకుని ఎత్తితే రెండు ఉయ్యాలు లోగుతాయా? మరీలో పట్టాం కదా, ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. బాడీ పార్ట్ కాదు అది, ఏంటంటే ఒక పరికరం యూజ్ చేస్తారు, ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళు యూజ్ చేస్తారు. అది బిజినెస్ చేసే వల్ల మామూలు క్వశ్చన్. మీరు రాంగ్ మీనింగ్ తీసుకోవద్దు. మేము ఎప్పుడు రాంగ్ తీసుకోమన్నా? ఏది మీరు తీసుకోమన్నా మేము తీసుకోము. వీడు ఎవడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్? పైన పట్టుకుని ఎత్తితే రెండు ఉయ్యాలు లూగుతాయి. ఏంటది? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంటే ఆ పట్టుకునేది ఏంటనా? అదేంటి ఐటమ్? కొమ్మకి రెండు ఉయ్యాలు కడితే కొమ్మ ఊపితే రెండు ఊపుతాయి కదన్నా. ఎడిసావులే, ఎడిసి వచ్చినాడా? కొమ్మకి రెండు ఉయ్యాలు కట్టి ఊపుతాడంట. క్వశ్చన్ అర్థం కాలా? తక్కడా? ఇంటెలిజెంట్ ఫెలో. సూపర్ సూపర్, మీ అందరిలో తెలివైనాడు. ఓకే, ఒక డాక్టర్ అరగంటలో 3 tablets వేసుకోమని ఇచ్చాడు. ఎంతసేపు పడుతుంది ఆ టాబ్లెట్స్ వేసుకుని? 3 tablets వేసుకుని ఎంత టైం పడుతుంది? అంటే వేసుకోవడానికన్నా టాబ్లెట్లుగా? నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? డాక్టర్ కదా, చాలా మందిని పేషెంట్లు చూసుంటాడు. ఆ ఎక్స్పీరియన్స్ మీద బేస్ చేసుకొని 3 tablets 10 minutes. 10 minutes కాదు, అర టాబ్లెట్ ఒక గంట. చెప్పు. సో ఇప్పుడు 3 tablets వేసుకోవడానికి టైం ఎంత సేపు పడుతుంది? 2 seconds. టాబ్లెట్ వేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? 2 seconds. వీడు పెద్ద ఆర్కెస్ట్రా గడలో ఉన్నాడు, భజన పార్టీ. ఒకసారి వేస్తారండి, మూడు సార్లు ఒకసారి వేయమంటారు కదా డాక్టర్ గారు? అందుకు మూడు ఒకసారి అట్లే గారు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. మూడు ఒకసారి వేయమన్నారు కదా సార్, అరగంటలో 3 వేయమన్నారు కదా. సో అరగంట సమయంలో నచ్చిన టైంలో 3 సార్లు వేస్తారు. ఇంటెలిజెంట్ ఫెలో అంతే.
అరగంట పడద్ది, అరగంట అరగంటే కదా మన 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంటలోనే వేసుకోవడం మాకు ఇష్టం ఉండదు అన్న. కొద్దిగా ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? ఓకే, ఏరు మీద మిరప చెట్టు మీకు కనపడుతుంది నాకు కనపడదు, ఏంటది? ఇది తెలియదు అన్న, సైట్ ఉంది ఇడికే. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? యు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సైట్ ఉన్నా లేకపోతే కనపడదు. మీకు కనిపిస్తుందా? నీ వాదేటి బా మరిది జుట్ట నాలుక కాదు, లిప్స్ కాదు, ఎస్ ఇంటెలిజెంట్ ఫెలో కరెక్ట్. బొట్టు, ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నావు ఇంకో, నాకు అనిపించదు కదా, మీకు అనిపిస్తాయి కదా. అవునవును, అదే నాన్న. రే చూసి వెళ్ళిపోకండి, షేర్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ కొట్టే మోత మోగల. ప్లీజ్ సబ్స్క్రైబ్ జైన్ మీడియా. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.